హీ ఆల్ నేను మీట్ ఇంగ్లీష్ టీచర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ హోప్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ వెల్ ఈరోజు వీడియోలో మనం ప్రతిరోజు డైలీ కాన్వర్జేషన్స్లో చాలా రకాల సెంటెన్సెస్ని యూస్ చేస్తూ ఉంటాం కదా వాటిలో కొన్ని కొన్ని చిన్న సెంటెన్సెస్ అయినా సరే వాటిని ఇంగ్లీష్లో చెప్పలేకపోతూ ఉంటారు సో ఈరోజు వీడియోలో అలాంటి సెంటెన్సెస్ అన్నింటినీ ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడ్డానికి ట్రై చేయండి ఈ వీడియో గనక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే అలాగే ఈ వీడియోలో నా ప్రజెంటేషన్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే ఈ చిన్న లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టుంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో అడిగినట్టు క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం ఫస్ట్ వన్ ఈస్ ఈ పిక్చర్ లో కనిపిస్తున్న ఈ పాట ని జనరల్ గా చెవి కమ్మాని అంటూ ఉంటారు కదా అయితే దీన్ని ఇంగ్లీష్ లేవు ఇయర్ లోబ్ ఇయర్ లోబ్ అని చెప్తాం నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ ఎందుకు అన్ని అబద్ధాలు చెప్తావు ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లేవు వై డు యూ టెల్ ఓల్ లైస్ ఈ విధంగా అడుగుతాం ఇప్పుడైతే మీకోసం ఈ వీడియోలో టూ క్వశ్చన్స్ ఉంటాయి కదా వాటిలో ఫస్ట్ వన్ ఇస్ ఈ పిక్చర్ లో కనిపిస్తున్నది లేత కొబ్బరి కొబ్బరి బోండంలో ఉండే కొబ్బరి చాలా లేతగా అలాగే మెత్తగా ఉంటుంది కదా అయితే ఆ కొబ్బరిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం వాట్ డు వి కాల్ దట్ ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ నా ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ నేను చెప్పేది నీకు అర్థం కాలేదు లేదా నేను చెప్తున్నది నీకు అర్థం కాలేదు ఈ సెంటెన్స్ ని మీరు ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యోర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్ ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసుకుందాం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ సెంటెన్స్ ఇస్ నేను ఎవరనుకుంటున్నావు లేదా నన్ను నువ్వు ఎవరని అనుకుంటున్నావు ఎవరైనా మనల్ని గుర్తుపట్టనప్పుడు లేదా మనల్ని చూసి వేరే వాళ్ళు అని అనుకున్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటాం కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు హూ డు యూ థింక్ ఐ యామ్ హూ డు యూ థింక్ ఐ యామ్ ఆర్ హూ డు యూ థింక్ ఐ వుజ్ ఈ విధంగా అడుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ She seems to have forgotten me and left as if she didn't know who I was. She seems to have forgotten me and left as if she didn't know who I was. Ante ame nannu marchi poyinatlundi anduke kine nenu ame velli poyindi ani another example i saw you from a distance and thought you were my friend i saw you from a distance అండ్ థాట్ వర్ మై ఫ్రెండ్ అంటే నేను నిన్ను దూరం నుంచి చూసి నా ఫ్రెండ్ అని అనుకున్నాను అని నా ద సెకండ్ సెంటెన్స్ ఇస్ నిన్ను ఎక్కడో చూశాను ఇలా అనుకుంటూ ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు ఐ సా యూ సమ్వేర్ ఐ సా యూ సమ్వేర్ ఆర్ ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్ ఈ విధంగా చెప్తాం ఈ సెంటెన్స్ కి రిలేటెడ్ సెంటెన్సెస్ ని కూడా చూద్దాం ఫస్ట్ వన్ ఇస్ ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్ ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్ అంటే నాకు నిన్ను ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది అని ఇదే సెంటెన్స్ని ఐ థింక్ ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్ ఇలా కూడా చెప్పచ్చు నా ద ఎగ్జాంపుల్ నెంబర్ టూ ఇస్ ఐ సో హర్ సమ్ బట్ ఐ కాన్ రిమెంబర్ వేర్ ఐ సో హర్ సమ్ బట్ ఐ కాన్ రిమెంబర్ వేర్ అంటే నేను ఆమెని ఎక్కడో చూశాను కానీ ఎక్కడ చూశానో నాకు గుర్తు రావడం లేదు అని సెంటెన్స్ నెంబర్ త్రీ ఇస్ ఏదో మర్చిపోయినట్లు అనిపిస్తోంది ఇదైతే చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ ఐ ఫీల్ లైక్ ఐ ఐ ఫీల్ లైక్ ఐ ఫోర్ సంథింగ్ ఈ విధంగా చెప్తాం ఐ ఫీల్ లైక్ అంటే నాకు అనిపిస్తోంది అని నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐ వాంటెడ్ టు సమ్థింగ్ బట్ ఫోర్ గాట్ బట్ గా వెన్ యూ స్పోక్ అంటే నేను ఏదో చెప్పాలని అనుకున్నాను కానీ నువ్వు మాట్లాడేసరికి నేను మర్చిపోయాను అని నావ్ ద ఎగ్జాంపుల్ నెంబర్ టూ ఇస్ ఐ వాట్ వాట్ ఐ ఐ ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు సే అంటే నేను నిజంగా ఏం చెప్పాలనుకున్నానో మర్చిపోయాను అని నావ్ ద ఫోర్త్ సెంటెన్స్ ఈజ్ ఎవరు తెలియకుండా ఎలా వెళ్ళను ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్లో హౌ కెన్ ఐ గో without నోయింగ్ ఎనీ వన్ హౌ కెన్ ఐ గో knowing నోయింగ్ ఎనీ వన్ ఈ విధంగా చెప్తాం హౌ కెన్ ఐ గో అంటే నేను ఎలా వెళ్ళను లేదా ఎలా వెళ్ళగలను అని ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ నో మనీ హౌ కెన్ యూ ఆస్క్ మీ టు గో ఐ హ్యావ్ నో మనీ హౌ కెన్ యూ ఆస్క్ మీ టు గో అంటే నా దగ్గర డబ్బులు లేవు నువ్వు నన్ను ఎలా వెళ్ళమని అడుగుతున్నావు లేదా ఎలా వెళ్ళమని చెప్తున్నావు అని అన్ అదర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ హ్యావ్ అ బైక్ హౌ కెన్ యూ ఆస్క్ మీ టు గో దాట్ ఫార్ ఐ డోంట్ హ్యావ్ అ బైక్ హౌ కెన్ యూ ఆస్క్ మీ టు గో దాట్ ఫార్ అంటే నా దగ్గర బైక్ లేదు నువ్వు నన్ను అంత దూరం ఎలా వెళ్ళమని అంటున్నావు అని అదే ఐ డోంట్ హ్యావ్ అ బైక్ హౌ కెన్ ఐ గో దాట్ ఫార్ అంటే నా దగ్గర బైక్ లేదు నేను అంత దూరం ఎలా వెళ్ళాలి అని నాతో ఫిఫ్త్ సెంటెన్స్ ఈజ్ మూడ్ అంత పాడైపోయింది ఏదైనా జరగకూడనది జరిగినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు మై మూడ్ ఈజ్ ఆల్ రూయిండ్ ఆర్ ఆల్ మై మూడ్ ఈస్ రూయిండ్ ఈ విధంగా చెప్తాం రూయిండ్ అంటే చెడిపోయింది లేదా పాడైపోయింది అని ఫర్ ఎగ్జాంపుల్ She scolded me unnecessarily and that's why my mood got ruined. She scolded me unnecessarily and that's why my mood got ruined. Ante? Annu, Andu kena mood padai ani. My mood got ruined. Ante mood padai ani. Now the second example is I am not in a good mood today, so I don't feel like doing anything. ఐ ఆమ్ నాట్ ఇన్ అ గుడ్ మూడ్ టుడే సో ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్ అంటే ఈరోజు నా మూడేమీ బాగోలేదు అందుకే నేను ఏమి చేయాలని అనుకోవడం లేదు అని నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నా డబ్బులన్నీ అయిపోతున్నాయి లేదా నా డబ్బంతా అయిపోతోంది ఇలా అనుకుంటూ ఉంటారు కదా దీన్ని ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఆల్ మై మనీ ఇస్ రన్నింగ్ అవుట్ ఆల్ మై మనీ ఇస్ రన్నింగ్ అవుట్ ఈ విధంగా చెప్తాం ఇదే సెంటెన్స్ ని ఐ ఆమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మనీ ఇలా కూడా చెప్పచ్చు రన్నింగ్ అవుట్ ఆఫ్ సంథింగ్ అంటే ఏదైనా అయిపోతోంది లేదా తగ్గిపోతోంది అని ఫర్ ఎగ్జాంపుల్ మై ఇన్కమ్ ఇస్ గోయింగ్ డౌన్ సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ మై ఇన్కమ్ ఇస్ గోయింగ్ డౌన్ సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ అంటే నా ఇన్కమ్ లేదా నాకు వచ్చే డబ్బులు తగ్గిపోతున్నాయి అందుకే నా దగ్గర ఎలాంటి డబ్బులు లేవు అని నా ద ఎగ్జాంపుల్ నెంబర్ టూ ఇస్

వెన్ విల్ దిస్ టైమ్ పాస్ ఈ విధంగా చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ నో వెన్ దిస్ టైమ్ విల్ పాస్ అండ్ ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దిస్ ప్లేస్ ఐ డోంట్ నో వెన్ దిస్ టైమ్ విల్ పాస్ అండ్ ఐ డోంట్ వాంట్ బీ ఇన్ దిస్ ప్లేస్ అంటే ఈ టైం ఎప్పుడు గడుస్తుందో నాకు తెలియడం లేదు అలాగే నాకు ఈ ప్లేస్లో అసలు ఉండాలని అనిపించడం లేదు అని అన్ అదర్ ఎగ్జాంపుల్ టైమ్ హ్యాస్ పాస్డ్ సో క్విక్లీ టుడే

ఈ సెంటెన్స్ కి సంబంధించిన సెంటెన్సెస్ ని కూడా చూద్దాం ఫస్ట్ వన్ ఇస్ నో వన్ ఐ నో ఇస్ గోయింగ్ దేర్ సో ఐ డోంట్ వాంట్ గో ఈదర్ నో వన్ ఐ నో ఇస్ గోయింగ్ దేర్ సో ఐ డోంట్ వాంట్ టు గో ఈదర్ అంటే అక్కడికి నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు వెళ్ళటం లేదు అందుకే నేను కూడా వెళ్ళాలని అనుకోవడం లేదు అని ఇంకొక ఎగ్జాంపుల్ ఐ వెంట్ దేర్ లోన్ ఈవెన్ దో నో వన్ ఐ న్యూ వాజ్ దేర్ ఐ వంట్ దేర్ అలోన్ ఈవెన్ దో నో వన్ ఐ న్యూ వస్ దేర్ అంటే అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేకపోయినప్పటికీ కూడా నేను ఒక్కడినే లేదా నేను ఒక్కదాన్నే అక్కడికి వెళ్ళాను అని దాట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియోలో ఉన్న వాటన్నింటినీ వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి విల్ మీట్ యూ అగైన్ విత్ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో అంటల్ దెన్ కీప్ లర్నింగ్ కీప్ ప్రాక్టీసింగ్ And keep supporting Tinglish teacher. Have a nice day. Bye bye.